వెల్కమ్ టు ఛానల్. ముఖ్యంగా రేపటి నుంచి రాబోయేటటువంటి 10 రోజులు ద్వాదశ రాశుల వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతుందో తెలుసుకుందాం. మేషరాశి వారు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీల్లో ఒడివేకుల నుంచి గట్టెక్కుతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. సోదరులతో మనస్పర్ధలు తొలగి సత్సంబంధాలు అలుకుంటాయి. వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు ఆశించిన మేర లాభాలను ఇస్తాయి. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. వీరి సేవలకు తగిన గుర్తింపు రావస్తుంది. రాజకీయ వర్గాల వారికి మరింత ప్రోత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రారంభంలో ధనవ్యయం, అనారోగ్య కుటుంబంలో ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా చివరికి సర్దుకుంటాయి. తెలుపు, ఎరుపు రంగులు ఆంజనేయ దండకం పఠిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశివారు ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. శుభవార్త వింటారు. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు. భూ సంబంధిత వివాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. దేవాలయాలను కూడా సందర్శిస్తారు. విద్యార్థుల యొక్క తెలివితేటలకు సరైనటువంటి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ఇంటి నిర్మాణము, కొనుగోలు ప్రయత్నాలు కూడా వేగవంతం చేస్తారు. వ్యాపారంలో ఉన్నటువంటి చికాకులన్నీ కూడా తొలగిపోతాయి. ఉద్యోగులకు ఉన్నత శ్రేణి వారి నుంచి పిలుపు వస్తుంది. పారిశ్రామికవేత్తలకు కూడా నూతన ఉత్సాహం కూడా లభిస్తుంది. మధ్యలో మానసిక సంఘర్షణ, ఆప్తులతో కలహాలు, ఆకస్మిక ప్రయాణాలు, ఆకుపచ్చ తెలుగు రంగులు, విష్ణు ధ్యానం చేయండి. మిథున రాశి వారికి ఆర్థిక విషయాలు గందరగోళంగా ఉండి అప్పులు చేస్తారు. బంధువులు, స్నేహితులతో అకారణంగా తగాదాలు, దేవాలయాలు సందర్శిస్తారు. కొన్ని కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురై సవాలుగా నిలుస్తారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేయటంలో కొన్ని అవాంతరాలు రావచ్చు. విద్యార్థులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపారాలు మందకూడగానే సాగుతాయి. లాభాలు అత్యంత స్వల్పంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం ఉంటుంది. కళారంగం వారికి చికాకులు పెరుగుతాయి. వారం మధ్యలో శుభవార్త శ్రవణం వింటారు. వాహనయోగం ఉంది. విందు వినోదాలులో పాల్గొంటారు. నేరేడు, లేత ఎరుపు రంగులు ఆదిత్య హృదయం పఠించండి. కర్కాటక రాశి వారికి ఉత్సాహంగా ఉంటుంది. కార్యక్రమాలన్నీ పూర్తి చేసేస్తారు. అందరితోనూ గుర్తింపుతో పాటు మనస్పర్ధలన్నీ తొలగిపోతాయి. కొన్ని వివాదాలన్నీ తీరి ఊపిరి పీల్చుకుంటారు. స్థలాలు, వాహనాలు కొంటారు. శుభకార్యాల్లోనూ పాల్పంచుకుంటారు. సోదరుల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులు పడినటువంటి శ్రమ ఫలిస్తుంది. ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు. వ్యాపారాలలో కూడా ఎన్నో లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు కూడా లభిస్తాయి. రాజకీయ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సమస్యలన్నీ తీరి ఉపశమనం లభిస్తుంది. మీకు ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. బంధువులతో మాట పెట్టింపులు, అనారోగ్యము ఉండవచ్చు. నీలం నేరం రంగులు అంగారక స్తోత్రం పఠిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. సింహరాశి వారు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆదాయం మీ అంచనాకు మేర లభిస్తుంది. సన్నిహితులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. కొత్త కాంట్రాక్టులు కూడా చేపడతారు. వ్యతిరేకులను సైతం మిత్రులుగా మార్చుకోవటం విజయం సాధిస్తారు. విద్యార్థులకు నూతన అవకాశాలు దక్కుతాయి. కుటుంబంలో పరిస్థితులు చక్కబడి ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఎన్నో లాభాలు రాబోతూ ఉన్నాయి. వ్యాపారంలో కూడా ముందడుగు వేస్తారు. ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఉన్నత హోదాలు లభిస్తాయి. రాజకీయ వర్గాల వారికి కూడా ఉన్నత పదవులు లభిస్తాయి. ప్రారంభంలో వృధా ఖర్చులు ఉంటాయి. మిత్రులతో వివాదాలు కూడా రావచ్చు. ఆరోగ్యం సహకరించదు. లేత ఆకుపచ్చ గులాబీ రంగులు గణేష్ఠాష్టకం పఠిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. కన్యారాశి వారి యొక్క నిరుద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. రాశివారికి అనుకున్న ఫలితాలు అనుకున్న విధంగా రాబోతూ ఉన్నాయి. చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త కాంట్రాక్టులు కూడా చేజిక్కించుకుంటారు. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా ఉపశమనం పొందుతారు. ఏ పని చేసినా పనుల మీదే పైచేయి అవుతుంది. వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఎంతో సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగులు కూడా బాధ్యతలను అంకితభావంతో పూర్తి చేస్తూ ఉంటారు. కళాకారులకు అనుకునే అవకాశాలు కూడా రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా వృధా ఖర్చులు ఉండవచ్చు. కాబట్టి ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొన్ని సమస్యలు మిమ్మల్ని చికాకు పెడుతూ ఉంటాయి. చాక్లెట్లు, ఎరుపు రంగులు, శ్రీరామాష్టక స్తోత్రాలు పఠిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. తులారాశివారు అతి ముఖ్యమైన కార్యక్రమంలో విజయం సాధిస్తారు. ఆదాయం ఖర్చులకు సరిపడా లభిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు ప్రయత్నాలు ప్రస్తుతం వాయిదా వేస్తారు. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఆరోగ్యం అయితే కుదుటపడుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలన్నీ కూడా అందుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఉన్నత స్థాయి పోస్టులు దక్కే అవకాశం ఉంది. పారిశ్రామిక వ్యక్తులు శక్తియుక్తులతో సంస్థలు నడిపిస్తారు. వారం చివరిలో వ్యయ ప్రయాసలతో బంధువర్గులతో అగాధాలు ఉంటాయి. ఆలోచన స్థిరంగా సాగవు. ఆకుపచ్చ తెలుపు రంగులు శివాష్టకం పఠించండి. వృశ్చిక రాశి వారు అదనపు రాబడితో హుషారుగా గడుపుతారు. ఇంత బయట సంతోషదాయకంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తొలగుతాయి.
ఆశ్చర్యకరమైన సంఘటనలు ఉంటాయి. ఇంటిలో శుభకార్యాలపై చర్చలు జరుగుతాయి. అందరూ ఆశ్చర్యపడేలాగా కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీ సత్తా చాటుకొని అందరిలోని విశేష గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలన్నీ కూడా లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగులకు ఒక ముఖ్య సందేశం ఒకటినిస్తుంది. రాజకీయ వర్గాలకు విదేశీయాన మరం చివరిలో కష్టాన్ని తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ఆస్తి వివాదాలన్నీ తీరిపోతాయి. అనారోగ్యం సమస్యల నుంచి బయటపడతారు. పసుపు నేరేడు రంగులు విష్ణు ధ్యానం చేయండి. ధనుసు రాశివారు విద్యార్థుల ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి. అతి ముఖ్యమైనటువంటి సమావేశాలలో పాల్గొంటారు. ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండదు. భూ వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటారు. వాహన యోగము వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగులందరికీ కూడా సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. కళాకారులకు సన్మాన యోగం ఉంది. దూర ప్రయాణాలు చేస్తారు. మానసిక ఆందోళన శ్రమాధిగత్యము నీలం లేత పసుపు రంగులు దుర్గాష్టకాలు ధరించండి. మకర రాశి వారు అనుకున్న ఆదాయం సమకూరుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. మరుగున పడిన ప్రతిభ ఎలుగులోనికి వస్తుంది. కొన్ని వివాదాల పరిష్కారమే ఉత్సాహంగా గడుపుతారు. పలుకుబడికన్న వారి పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరించడంతో సఫలం చెందుతారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలపై పట్టు లభిస్తుంది. పారిశ్రామిక వర్గాల వారికి ఊహించిన ఆహ్వానాలు పొందుతారు. ధన నష్టం ఉండొచ్చు. కుటుంబంలో సమస్యలు ఆరోగ్యం మందగిస్తూ ఉంటుంది. పసుపు గులాబీ రంగులు వినాయకుడిని పూజించండి. కుంభరాశి వారు ఆర్థిక లావాదేవీలు మునుపటి కంటే మెరుగుపడి ఎంతో అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల యొక్క సలహాలు పొందుతూ ముందడుగు వేస్తారు. ప్రత్యర్థుల నుంచి సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది. బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. మీ యొక్క ఆరోగ్యం క్రమేపీ మెరుగుపడుతుంది. పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించడం అనేది జరుగుతూ ఉంటుంది. వ్యాపారంలో కూడా రెండడుగులు ముందు వేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం నుంచి కూడా విముక్తి లభిస్తూ ఉంటుంది. రాజకీయ వర్గాల వారికి కొన్ని అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. శ్రమ అయితే పెరుగుతూ ఉంటుంది. ఇంట బయట కూడా ఒత్తిళ్ళు ధనవ్యయం ఉంటుంది. గులాబీ లేత ఎరుపు రంగులు నవగ్రహ స్తోత్రం పఠించండి. మీనరాశి వారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలన్నీ తొలగిపోతాయి. ఎంతకాలంగా పడుతున్నటువంటి పాత్ర నుంచి ఫలిస్తుంది. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక వివాదాలన్నీ కూడా కొలిక్కి వచ్చి ఊరట లభిస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. నిరుద్యోగులు మరింత సంతోషంగా గడుపుతారు. వాహన యోగం కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంది. వ్యాపారాలు అభివృద్ధి పదంలోనికి సాగుతాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరమైన రీతిలో నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు. రాజకీయ వర్గాలకు పదవులు దక్కుతాయి. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు కూడా మీకు దక్కపోతూ ఉన్నాయి. మానసిక అశాంతి కూడా దొరుకుతుంది. కుటుంబంలో ఇబ్బందులు రావచ్చు. నలుపు ఎరుపు రంగులు మంచి ఫలితాలు ఇస్తాయి. కనకతార సూత్రం పఠించడం వల్ల ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలను రాబోతూ ఉన్నాయి. వీడియో నొస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.